హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీఎల్ఎన్ ప్రాపర్టీస్ ఈరోజు వచ్చేసి టూ బీహెచ్కే ఫ్లాటు థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒకటి తీసుకొచ్చాము చూడండి ఫ్రెండ్స్ దాని డీటెయిల్స్ అని చూపిస్తాను చూడండి ఇదంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో వచ్చిందండి ఫ్లాట్ అయితే కనుక టూ బిహెచ్కే ఫ్లాటు మనకి థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాటు ఇప్పుడంతా కూడా మనం హాల్ ఏరియా ఇప్పుడు ఎంట్రన్స్ అంతా చూపిస్తున్నాం మీకు మార్బుల్ ఫ్లోరింగ్ చుట్టూ వాల్స్ కూడా టైల్స్ ఇవన్నీ ఫిట్ చేశారు ఇల్లు హాల్ చాలా పెద్దగా స్పేసెస్గా వచ్చింది చాలామంది ఎలాంటి ఇల్లు కావాలని అడుగుతున్నారు చూడండి ఒకటికి రెండు సార్లు ఈడో చూడండి చాలా బాగుంది ఫ్లాట్ అయితే కనుక ఇండిపెండెంట్ హౌస్ ఉన్నట్టే ఉంది ఫ్లాట్ అయితే కనుక ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ఫ్లాట్ వచ్చేసి బ్యాంక్ లోన్ వస్తుంది కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది స్టాండ్ లోన్ అపార్ట్మెంట్ చూడండి మనం ఇదంతా కూడా చూపిస్తున్నాం హాల్ ఏరియా అంతా కూడా చూపిస్తున్నాము చాలా స్పేసెస్గా ఎడల్పుగా వస్తుంది ఫ్లాట్ అయితే కనుక హాల్ చాలా పెద్దగా వస్తుంది హోమ్ థియేటర్ ఇట్లా టీవీ ఇలా పెట్టుకుంటే పాయింట్ చాలా బాగుంది ఎంట్రన్స్ కాగానే హాల్లోకి మనం థర్టీన్ హండ్రెడ్ సెఫ్టీ కాబట్టి హాల్ పెద్దగా ఇచ్చారు మెయిన్ మనకి మొత్తం కూడా టైల్స్ అన్నీ వేశారు వాల్స్కి సగం దాకా ఇంటీరియర్ వర్క్స్ కూడా దగ్గరుండి చేయించారు వీళ్ళు అయితే బిల్డర్ వీళ్ళు చాలా కన్స్ట్రక్షన్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకున్నారు వెళ్ళిపోతున్నారు వీళ్ళైతే ఇంకా ఈస్ట్ ఫేసింగ్ ఫోర్త్ ఫ్లోరు థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ల్యాండ్ షేర్ వచ్చేసి థర్టీ టూ స్క్వేర్ యాడ్స్ వస్తుంది ఇక్కడ ల్యాండ్ వచ్చేసి మ్యాక్సిమం వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ల్యాండే ఉంటుంది మనకి ల్యాండ్ కాస్ట్ కూడా చాలా బాగుంటుంది మంచి ప్రైమ్ లొకేషను ముందు ఇంటీరియర్ వర్క్స్ చూడండి మొత్తం కూడా నీట్గా చూపించాను వీడియోలో ఒకటికి రెండుసార్లు చూడండి ఇదంతా కూడా టీవీ యూనిట్ ఇదంతా కూడా మనం చూపిస్తున్నంత కూడా టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి ప్రాపర్టీ కానీ చాలా బాగుంది చూడటానికి జస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకొని వెళ్ళిపోవచ్చు మనం ఇప్పుడు చూపిస్తున్నంత కూడా డైనింగ్ ఏరియా డైనింగ్ కూడా చాలా స్పేసియస్గా వచ్చింది ఇటు కాట్ వేశారు ఇటు పక్క డైనింగ్ టేబుల్ వేసారు ఇదొక బెడ్రూమ్ ఇక్కడ కామన్ వాష్రూమ్ మనకు లెఫ్ట్లో కనిపించేది ఈ బెడ్రూమ్లో బాల్కనీ వచ్చింది రోడ్ సైడు ఇది వచ్చేసి మనకి కుగట్పల్లి మెట్రో స్టేషన్కి జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది రామాలయం దగ్గరలో ఉంటుంది ఎవరైనా కోకట్పల్లి రామాలయం అంటే చాలామందికి తెలుసు కోకట్పల్లి మెట్రో స్టేషన్ నుంచి రైట్ సైడ్ ఉంటుంది ఇది వివేకానందనగర్ కాలనీ ఆనుకొని ఉంటుంది శాంతి నగర్ అంటారు ఇది కాలనీ వచ్చేసి చాలా ప్రైమ్ లొకేషన్ అండి బాంబే హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది మెట్రో స్టేషన్కి కానీ బస్ స్టాండ్కి కానీ చాలా దగ్గరగా ఉంటుంది వాకుబల్ డిస్టెన్స్లో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో కావాలని చాలామంది అడుగుతున్నారు అలా కావాలనుకున్న వాళ్ళు త్వరగా రెస్పాండ్ అవ్వండి మొత్తం వీడియో చూడండి ఒకటికి రెండు సార్లు చూశాక కాల్ చేయండి కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది లేదా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వీఎల్ఎన్ ప్రాపర్టీస్ నెంబరు కొత్తగా చూసేవాళ్ళు ఏమైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి ప్రాపర్టీస్ తీసుకొస్తాం మనమైతే కనుక ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అంతా చూపిస్తున్నాను చూడండి మొత్తం కూడా ఫాల్ సీలింగ్ అంతా చేయించుంది ఇది ఒక బెడ్రూమ్ చూపిస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇత అటాచ్డ్ ఇచ్చారు కార్ పార్కింగ్ కూడా పెద్ద కార్లు పెట్టు పెట్టుకోవచ్చు కార్ ఇన్నోవా కానీ కియా కార్లు కానీ ఏవైనా పెద్ద కార్లు పెట్టుకోవచ్చు స్టాండ్ లోన్ అపార్ట్మెంటు టెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ థర్టీ టూ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ షేర్ వస్తుంది మనకి బ్యాంక్ లోన్ వస్తుంది కార్ పార్కింగ్ ఉంది ఇది వచ్చేసి కిచెన్ ఏరియా ఇప్పుడు మనం చూపిస్తుంది ఇటు సైడ్ యుటిలిటీ ఏరియా మనం చూస్తుంది ఇటు పక్క ఇటు పూజకి సపరేట్గా చేయించరు వుడ్ వర్క్తో ఇది హైట్గా ఇటు పక్క ఫ్రిడ్జ్ ఇదంతా కదా మొత్తం కూడా చూపిస్తున్నాను చూడండి మంచి మంచి కలర్స్ ఇంటీరియర్ వర్క్ చేయించారు అయితే కనుక ఎవరైనా ప్రాపర్టీస్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ ఓపెన్ ఫ్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ అమ్మాలంటే మన ఛానల్ సంప్రదించండి మన ఛానల్లో పెడితే చాలా త్వరగా సేల్ అవుతాయి ఒకటిపల్లి మియాపూర్ చందానగర్ అమీర్ అమీన్పూరు ప్రగతి నగర్ నిజాంపేట సరౌండింగ్ అంతా కూడా మన ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి అన్ని ఏరియాల్లో మనం ప్రాపర్టీస్ చేస్తాము ఎవరైనా సేలకుండా చెప్పండి లేదా మీకు కావాల్సిన కూడా చెప్పండి ఏరియాలు చూసి పెడతాం మనమైతే కనుక ఇదంతా హాల్ ఏరియా మనం ఎంట్రన్స్ అదంతా చూపిస్తున్నాను మీకు ఇదంతా ఫాల్ సీలింగ్ కానీ మొత్తం కూడా చూపిస్తున్నాను చూడండి